ఫ్రీడమ్ ఫ్రమ్ అపోజిట్స్. ద్వంద్వము అంటూ ఉంటాం మనం, జతగా ఉంటాయి ఎప్పుడు కూడా, కష్టము సుఖము. ఎవ్రీ మ్యాన్ ఈ సబ్జెక్ట్ టు అగ్రీబుల్ అండ్ డిసగ్రీబుల్ ఎక్స్పీరియన్సెస్. మానవుడికి తన జీవితంలో కొన్ని నచ్చే ఉంటాయి, కొన్ని నచ్చని ఉంటాయి, కానీ జంటగా ఉంటాయి. పగలు వస్తే రాత్రి తప్పకుండా వస్తుంది, రాత్రి వస్తే పగలు తప్పకుండా వస్తుంది. అలాగే సుఖం వస్తే అది అయిపోగానే దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, అలాగే దుఃఖం వస్తే అది అయిపోగానే సుఖం వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఇవి జంటగా కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. వీడి జీవితంలో కొన్ని నచ్చేవి, కొన్ని నచ్చనివి, రెండు కలిసే వీడికి ఎదురవుతూ ఉంటాయి. ఈచ్ ఆఫ్ దీస్ అపోజిట్స్ ఇన్వైట్స్ ఏ సూటబుల్ రెస్పాన్స్ ఇన్ ఇమోషన్ ఆర్ ఇన్ యాక్షన్. అది రాగానే వీడికి మంచి జరిగితే ఆనందం తన్నుకొస్తూ ఉంటుంది, చెడు జరిగితే దుఃఖం వస్తూ ఉంటుంది. ఈ రెండు స్పందనలు మానవుడి నుంచి సహజంగా వస్తూ ఉంటాయి. మైండ్ ఇస్ మూవ్డ్ బై దీస్ ఆపోజిట్స్. ఈ మనసు ఇది వెంటనే స్పందిస్తూ ఉంటుంది ఈ ద్వంద్వాలకు. అండ్ కంటిన్యూస్లీ లూజింగ్ ఇట్స్ ఈక్విలిబ్రియం. అందుచేత ఇది స్థిరంగా నిబ్బరంగా ఉండదు. దుఃఖం వస్తే ఏడుస్తూ ఉంటుంది, సుఖం వస్తే నవ్వుతూ ఉంటుంది, ఆహా అంటూ ఉంటుంది. అంతేగాని నిబ్బరంగా ఏదైతే రాని ఏదైతే కాని అని ఆ నిశ్చలమైనటువంటి నిబ్బరమైన పరిస్థితిని ఎప్పటికీ పొందలేదు. డ్యూరింగ్ ఇట్స్ వేరియస్ లైఫ్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద ఈగో మైండ్ కెన్ ఆసిలేట్ ఎండ్లెస్లీ బిట్వీన్ ది ఆపోజిట్స్. ఎందుకు ఇవి ఈ ద్వంద్వాల అనుభవాలు ఎందుకు అవసరము? చైతన్యము సంస్కారములను వదిలించుకోవడానికి ఉపయోగపడతాయి. బంగారం కాలుస్తారు, పుటం పెడతారు, దానిలో కొంత మలినం వస్తుంది, మళ్ళీ తీసేస్తారు, మళ్ళీ కాలుస్తారు, మళ్ళీ ఇంత మలినం వస్తుంది, మళ్ళీ కాలుస్తారు, ఇలా పుటం పెడుతూ ఉంటారు. అలాగూ ఇన్ని కష్టాలు సుఖాలు మధ్యన నలిగి 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 చివరికి ఈ సంస్కారములు బాగా ఫైన్ అవుతాయి. అందుకని ఇంత అవసరము. ఇంటెలిజెన్స్ అండ్ రిప్రెషన్, సెక్యులరిజం అండ్ రిలిజియన్. ఒక జన్మలో మతపిచ్చిగా ఉంటాడు వీడు, మతాన్ని పట్టుకుని అల్లాడతాడు. నెక్స్ట్ జన్మలో అన్ని మతాలు ఒకటే. లౌకికవాదం అంటే ప్రతివాడు ప్రతి అనుభవాన్ని పొందాల్సిందే. నేను నెక్స్ట్ జన్మ ఈ జన్మలో నేను మందు తాగడానికి నేను బానిసని అవ్వలేదనుకోండి, అది కూడా నేను నెక్స్ట్ జన్మలో అవ్వాల్సిందే. బాబా చెప్పిన ప్రకారము ప్రతివాడు ప్రతి అనుభవాన్ని పొంది తీరాల్సిందే. ఒక అనుభవం నాకు అసలు లాగటం లేదనుకోండి, అంటే నేను ఆల్రెడీ కంప్లీట్ అన్నా చేసేసి ఉండాలి, ఇంకా ఫ్యూచర్లో కొన్నాళ్ల తర్వాత అది నాకు ఎదురన్నా అవ్వాలి. అందుకే 84 లక్షల అనుభవాలు, 84 లక్షల జన్మలు. వర్చ్యూ అండ్ వైస్, పాపము పుణ్యము, పెయిన్ అండ్ ప్లెషర్, ఇవన్నీ నిరంతరంగా మనం అనుభవిస్తూ ఉంటాము. ట్రూ పాయిస్ కమ్స్ వెన్ ఈగో మైండ్ విత్ ఆల్ ఇట్స్ అక్యూములేటెడ్ ఇంక్లినేషన్స్ మెల్ట్స్ అవే త్రూ డివైన్ లవ్, దస్ అన్వీలింగ్ ది సూప్రామెంటల్ ట్రూత్ ఇన్ విచ్ దెర్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ దట్ వన్. అంటే బాబా చెప్పేది ఏంటంటే, దివ్య ప్రేమ అనేటువంటిది మనకు దొరికే వరకు దీనికి స్థిమితము ఉండదు. ఆ దివ్య ప్రేమ అనేటువంటిది మన మీద ప్రసరిస్తే అప్పుడు దీనికి స్థిమితము వస్తుంది. Having become one with eternal and infinite divinity which sustains from within, the soul gains unending bliss, understanding, love and power, for the soul is free from duality. Ee dvandvam nundi okka sari baita padipothe ammayya anukuntunda tele endukani ika dukham ledu sukham ledu baadha ledu haayi ledu annitiki atheetamaina divyanandamu maatrame ఉంటుంది.